కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలను గెలిపించినప్పుడు డెఫినెట్ గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మూడవది, ఈ దేశంలో మొదటి నుంచి కూడా 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక జవహర్ లాల్ నెహ్రూ తప్ప ఎవరు కూడా మూడవసారి ఎన్నిక కాలే. ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆనాడేమో దేశంలో పెద్ద పార్టీలు లేవు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 1957, 1962 మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు. 1964లో వారు ప్రారంభించారు. కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకుండా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ రోజులలో ఒక టర్మ్ ఉంటే ఇంకో టర్మ్ ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో 10 ఏళ్ళు గడితే ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 296 సీట్లతో మాతో పాటుగా ఇద్దరు పార్టనర్స్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారు, ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం, మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనజేస్తూ నమస్కారం. అప్కీ బార్ చార్సో పార్, ఫిరేక్ బార్ మోడీ సర్కార్. ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, మా నాయకులు కాదు. ఈ నినాదం ఇచ్చింది 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ప్రజలిచ్చినటువంటి నినాదం అది, ప్రజలు ఇచ్చిన నినాదం అది. అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి, మ్యాజిక్ ఫిగర్ మీకు తెలుసు 272. ఇవాళ 296. ఇవాళ మీరు చూస్తున్నట్టుగా పక్క రాష్ట్రంలో 5 ఏళ్లకి ఆగమైపోయింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు పాలించింది, దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే. మొదటిదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళకి ఏమైందో మీరు చూసింటారు. కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాబాద్ ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే, వీళ్ళ పథకాల వలనో వీళ్ళ వ్యూహాల వలనో వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దె దించడానికి ఆల్టర్నేటివ్ ఎవరన్నా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడి ఖర్చు పెట్టిండ్రు, ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్ నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు? ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నా అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు. ఓటు వేయాల్సింది బీజేపీకే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించింది. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా నేను, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండు. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు. మా విజయానికి 2 కారణాలు, మా విజయానికి 2 కారణాలు, రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతుల్లోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు, దానికి సంకేతం. రెండవ మాట ఏంటంటే దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఇన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డ, స్లీపర్ సెల్స్ అన్ని కూడా ఎక్కడుండేవో ఆందోళనకరంగా ఉంది, బయటికి పోయిన మనిషి తిరిగి వస్తాడు అనే పరిస్థితి. మనం కల్లారా చూసినాం ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని, మనం కల్లారా చూసినాం కుటుంబ సభ్యులతో పోయి గోకుల చారదగా తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం మనం, కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబినీ పార్క్ లో ఏమైందో మీరు చూసిండ్రు. దిల్షుఖ్ నగర్ లో పొట్ట పనిచేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబులు పేలి ఎంత మంచి అనిపోయింది మీరు చూసిండ్రు. నో, ఇవాళ బాంబుల మూతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవు. ఇవాళ పాకిస్తాన్ జైనాదాలతో ఉండేటువంటి పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం, పంజాబ్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం, నాగా ఉద్యమం ఇవాళ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి, భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది.
మోడీ గారి ఆయనలో. రెండవది, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగిరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయిన రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ల ప్రజలు, మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడిదాకా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి, ప్రజలు ఉత్తగా ఒకటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పినా, 12 ఎన్ని పార్టీలు, ఎన్ని ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూంపడం టాయిలెట్ లేవు గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంత వరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి, అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 ఇయర్స్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే, మా కూరగాయలు అమ్ముకునే ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళలో అమలు చేసింది, అనేక ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇళ్లు కట్టించిన ఘనత మోడీ గారిది. కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శుభాష అనుకునే దేశం భారతదేశం. అందుకనే పోలిక లేదు, వాళ్ళకి అన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందుకని దేశంలో మోడీ గారి ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం నడుస్తున్న, మనం ప్రయాణం చేస్తున్న 120 కిలోమీటర్ రైలు రోడ్ల వేగం, ఇవాళ చెర్లపల్లిలు, సికింద్రాబాద్లు, కాచిగూడలు, ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్, ఇవన్నీ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. మీరు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది, ముక్కు మూసుకొని పోవాలి, ఎలుకలు, పందికొక్కులు, ఈ దోమలు, మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా మీరు చూడండి ఒకసారి. కంపు కొట్టే రైళ్లు, ఇలా వందే భారత్ రైళ్లు వచ్చినాయి, ఏం పోలిస్తావు వాళ్ళకి వీళ్ళకి. ఒకప్పుడు దేశంలో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఉండే, ఇవాళ 16 ఎక్స్ట్రా వచ్చినాయి. నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు బాయ్బాయ్తో రాలే, మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక 3rd వరల్డ్ కంట్రీ పేద దేశంగా నలిగిపోతున్నది, దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు లేచిండ్రు, ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు, ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి, అసలు పోలికుందా అండి. అందుకనే ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకబడానికి పోయినా, లండన్ పోయినా, యూరోప్ పోయినా, దుబాయ్ పోయినా, ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయనలో. దట్ అది వెలగట్టలేనిది.